नमस्ते, वेलकम टू रौनक एम्ब्रॉयडरी। रौनक एम्ब्रॉयडरी डिजाइनिंग क्लास ट्यूटोरियल 3 की मी अंदर की स्वागत। नेनु पार्ट 1 लो मीकु ब्लाउज डिजाइन संबंधी चेप्पानु, पार्ट 2 लो कूडा ब्लाउज डिजाइन संबंधी मीकु ट्रेनिंग इच्चानु। पार्ट 3 लो नेनु डिजाइन एला क्रिएट चेसुकोवाली दानी संबंधी नेनु मीकु चेप्पोतुन्नानु। सो మీరు ఈ వీడియో చూశాక మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కూడా మీరు కామెంట్లో నాకు చెప్పండి, నేను అది కూడా నేను మీకు వీడియో చేసి పంపిస్తాను। నా కస్టమర్ కానీ ఇంకా కొత్తగా ఎవరైనా మిషన్ కొన్న వాళ్ళు కానీ కొన్ని పెట్టారు నా దగ్గర కొన్నకుండా బయట ఎవరైనా కొన్నారు, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే అందరికీ హెల్ప్ చేయడానికి నేను ఈ శ్రమం చేస్తున్నాను। అంటే నాకు 5 మినిట్స్ టైం కూడా నా దగ్గర లేదు, అంత కంజెస్టెడ్ టైంలో కూడా నేను అందరికీ హెల్పింగ్ చేయడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను। సో తెలుగు లాంగ్వేజ్లో నాకు అంత విభ్రంగా మాట్లాడడం నాకు రాదు, ఏదైనా లాంగ్వేజ్ వల్ల ఏదైనా మీకు మిస్టేక్ 100% ఉన్నాయి నా లాంగ్వేజ్ వల్ల। సో దానికి నాకు క్షమించండి। సో నేను ఎంబ్రాయిడింగ్ మిషన్ నాదే బిజినెస్ అంటే నేను ఎంబ్రాయిడింగ్ మిషన్ సేల్ చేస్తానండి, సింగిల్ హెడ్, డబుల్ హెడ్, ఫ్లాట్ ఎంబ్రాయిడరీ, టేబుల్ టాప్ ఎంబ్రాయిడరీ ఇలాంటి ఎంబ్రాయిడరీ మిషన్ నేను సేల్ చేస్తున్నాను। మిషన్తో పాటు నేను డిజైనింగ్ సాఫ్ట్వేర్, ఇంకా మిషన్ తీసుకున్న వాళ్ళకి నేను ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఇస్తాను। వాళ్ళ ఇంటికి మా ఇంజనీర్ వెళ్ళి మిషన్ బిగించి ట్రైనింగ్ కూడా ఫ్రీగానే ఇస్తున్నాము। 1 ఇయర్ మిషన్ తీసుకున్న వాళ్ళకి కూడా వారంటీ కూడా ఇస్తున్నాము। మా మిషన్ ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది, సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే మిషన్ కొనుక్కోవడానికి వాళ్ళు నా నంబర్కి కాల్ చేయండి। క్రింద ఉన్న నంబర్ 7989037289 ఈ నంబర్కి కాల్ చేయండి, నేను మీకు మంచి రేట్లో చాలా మంచి మిషన్ నేను మీకు ఇస్తాను। సో మా దగ్గర మీరు మిషన్ కొనుక్కుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది నేను గ్యారంటీ 100% నేను మీకు చెప్తున్నాను। సో ఇప్పుడు రండి, నేను ఇప్పుడు డిజైన్ ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను మీకు చెప్తున్నాను। ఇప్పుడు స్టార్టింగ్లో నేను మీకు చిన్న డిజైన్ ఒకటే పంచింగ్ చేసి చూపిస్తాను, అంటే ఎలాగా మీరు డిజైన్ పంచింగ్ చేసుకోవాలి। సో స్టార్టింగ్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేయాలి, ఇమేజ్ మీద లెఫ్ట్ క్లిక్ చేయాలి, ఇన్సర్ట్ ఫైల్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేయాలి। నేను ఒక ఇమేజ్ డెస్క్టాప్ నుంచి తీసుకుంటాను, ఏదో ఒక ఇమేజ్ జేపీఈజీ ఫైల్ క్లిక్ చేశాను। క్లిక్ చేశాక నేను ఈ ఇమేజ్ని తీసుకుంటున్నాను, ఓపెన్ చేస్తాను। ఇప్పుడు నేను ఈ ఇమేజ్ని మీకు డిజైన్ చేసి చూపిస్తాను। ఈ ఇలాంటి మీ దగ్గర ఓల్డ్ అంతా డిజైన్ వస్తారు, మీరు ఎలా డిజైన్ చేసుకోవాలి నేను బేసిక్గా ఇవాళ చెప్తాను। ఇలాగ కంప్లీట్గా నేను మీకు డిజైన్ కోసం నేను కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తాను। మా దగ్గర తీసుకున్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదు, 24x7 మేము కస్టమర్తో పాటు ఉంటాము, ఓకే? సో మీరు ఎవరైనా మిషన్ కొనుక్కోవాలి, బిజినెస్ గ్రో చేయాలంటే నాకు కాల్ చేయండి, నేను మీకు మంచి రేట్లు మిషన్ ఇస్తాను। సో డిజైన్ చేసిన ముందు నేను ఈ ఇమేజ్ని జూమ్ చేస్తాను। ఇమేజ్ జూమ్ చేయడానికి నేను మౌస్లో ఉన్న స్క్రోల్కి పైకి చేసాము, సో ఇదే ఇమేజ్ మీకు జూమ్ అయింది। సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే డిజైన్ ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తాను। సో ఈ డిజైన్ని నేను ఏం చేస్తానంటే ఇది ఫస్ట్ క్రింది నుంచి నేను ఈ డిజైన్ని పంచింగ్ చేస్తాను, ఎందుకంటే మీరు అంటారు ఇక్కడి నుంచి ఎందుకు పంచింగ్ చేయట్లేదు, ఇక్కడి నుంచి కింది నుంచి ఎందుకు పంచింగ్ చేస్తామంటే ఇదే అంటే ఇన్నర్ సైట్ అండి, ఈ పార్ట్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, ఇదే కూడా లోపలికి వెళ్ళిపోతుంది, ఇదే బయట ఉంటుంది। సో మనం ఫస్ట్ ఇన్నర్ సైట్ పంచింగ్ చేయాలి, ఓకే? నేను ఫస్ట్ ఇంపోర్టే ఆప్షన్ తీసుకుంటున్నాను, తీసుకున్న తర్వాత నేను కింద నుంచి స్టార్ట్ చేస్తాను। ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ క్లిక్ చేయాలి, సెకండ్ టాస్ స్ట్రేట్గా లెఫ్ట్ క్లిక్, ఇంకా ఇవంతా రైట్ క్లిక్ చేయాలి, ఎందుకంటే ఇవంతా మనకి బెండ్ ఉన్నాయి కాబట్టి మనం రైట్ క్లిక్ చేసుకుని రావాలి। ఇవి చూడండి, ఇవంతా రైట్ క్లిక్ చేయాలి, ఇలాగ రైట్ క్లిక్ చేయాలి, స్ట్రేట్గా రైట్ క్లిక్, స్ట్రేట్గా అలా చేయండి, ఇలాగ ఇక్కడి వరకు వచ్చండి, ఇక్కడ కూడా రైట్ క్లిక్, ఎంటర్, ఇప్పుడు చూడండి డిజైను ఎంటర్ నొక్కిన తర్వాత డిజైన్ క్రియేట్ అవుతుంది। ఈ డిజైన్ని గ్రాఫిక్స్ కార్డ్ లేక మీకు ఇలాగా డబల్గా మీకు కనిపిస్తున్నాయి,
అదే నా సిస్టమ్ కాంప్లికేషన్ పి డ్యూయల్ కోర్ ప్రాసెసర్ అందుకోసం ఇలాగ ఉన్నాయి. సో ఇదే నేను మీరు టీ ప్రెస్ చేస్తే మీకు చూడండి, టీ ప్రెస్ చేస్తే ఒరిజినల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి పంచింగ్ చేశాను కానీ నేను అంత నీట్గా చేయలేదు. సో షేప్ కొద్దిగా అంత బాగాలేదు. ఈ షేప్ని మనం కరెక్ట్గా చేసుకోవాలంటే ఇదే క్లిక్ చేస్తాను, సెలెక్ట్ చేస్తాను, రీషేప్ ఇదే మన రీషేప్కి వస్తాను. రీషేప్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే రైట్ క్లిక్ పట్టుకొని ఇలాగ మనం షేప్ చేసుకోవచ్చు. ఇలాగ మనకి ఎలా కావాలంటే అలాగ షేప్ చేసుకోవచ్చు. ఇది ఈ బెండ్ కావాలంటే ఈ బెండ్ చేసుకుని ఎంటర్ నొక్కేస్తే ఇదే మనకి షేప్ వచ్చేస్తుంది. నేను మళ్ళీ టీ నొక్కుతాను. టీ ఫర్ తమిళనాడు నొక్కిన తర్వాత ఈ డిజైన్ ఏమో మీకు చూపిస్తుంది, థ్రెడ్ చూపిస్తుంది. ఇప్పుడు ఇదే చేశాను. దీనికి నేను స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎలా సెట్ చేయాలి అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది సెలెక్ట్ చేశాను, ఇక్కడ రీషేప్కి వచ్చాను. ఈ సింబల్కి మీకు స్టార్టింగ్ పాయింట్ అంటారు. ఈ సింబల్ అంటే స్టార్టింగ్ పాయింట్, ఈ సింబల్ ప్లస్ సింబల్ అంటే ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి, ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్టింగ్ అవుతుంది, ఎండింగ్ ఇక్కడ నుంచి అవుతుంది. నేను మీకు ఇద్దరు రన్ చేసి చూపిస్తున్నాను, ఉండండి రన్ చేసి చూపిస్తున్నాను, ఆగండి. చాలా ఫాస్ట్గా రన్ అయిపోయింది. సో ఆగండి, నేను ఇంకొకసారి చూపిస్తాను. నేను లాస్ట్లో చూపిస్తాను. సిస్టమ్ ఏదో ఇష్యూ ఉన్న వల్ల మీకు కనిపించట్లేదు. ఇదే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ పార్ట్ ఏమో సెకండ్ పార్ట్ చేస్తాను. ఇంపోర్ట్ ఏ టూల్ తీసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, లెఫ్ట్ క్లిక్, మళ్ళీ సేమ్ స్ట్రైట్గా లెఫ్ట్ క్లిక్, మళ్ళీ ఇవంతా రైట్ క్లిక్ చేసుకుని మనం రావాలి. ఇవంతా నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను కాబట్టి సరిగా నేను మీకు చేసి చూపించలేదు. మీకు నేను చూపిస్తున్నాను, ఆగండి. ఇప్పుడు ఇలాగ చూడండి, లెఫ్ట్ లెఫ్ట్ ఒక్క నిమిషం, సరే అండి. కొద్దిగా నాకు వేరు పని వచ్చింది, అందుకోసం నేను వీడియో పోస్ట్ చేశాను. సో ఈ డిజైన్ పంచింగ్ చేసిన తర్వాత సేమ్ ఇక్కడ ఇది తగ్గిస్తున్నాను. తగ్గించి చూడండి, ఈ రీషేప్లో నేను కొద్దిగా సెట్ చేస్తున్నాను. ఇవంతా మీరు డిజైన్ ఫైనల్ డిజైన్ చేసినప్పుడు చేసుకోండి, నేను బేసిక్గా చెప్తున్నాను. సో ఇలాగ చేసిన తర్వాత ఇది అయిపోయింది. దీన్ని కూడా నేను స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ సెట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇది ఒక దగ్గర ఉన్నాయి. సో నాకు కావాల్సింది ఇక్కడ స్టార్టింగ్ కావాలి, ఎండింగ్ కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. ఎందుకంటే ఈ నెక్స్ట్ పార్ట్ ఉన్నాయి, స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ పెట్టుకున్నాను. ఓకే, నేను ఇప్పుడు నెక్స్ట్ ఈ పై పార్ట్ని చేసుకుంటాను. ఓకే, ఇన్పుట్ ఏ తీసుకున్నాను. సో ఇదే కూడా క్రియేట్ చేస్తున్నాను, ఆగండి. ఇలాగ లెఫ్ట్ క్లిక్, ఇక్కడ ఎస్ అని ప్రెస్ చేస్తే మీకు ఎస్ ఫర్ సూరత్, ఎస్ అని ప్రెస్ చేస్తే మీకు ఇవంతా బ్లూర్ అయిపోతుంది, మరి నాకు క్లియర్గా ఇమేజ్ కనిపడుతుంది. ఎస్ అని ప్రెస్ చేశాను, ఇక్కడ ఇలాగ అడ్జస్ట్ చేసుకుని ఇలాగ ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ కూడా అంతే ఇలాగ క్లిక్ చేశాను, ఇక్కడ కూడా అంతే ఇలా క్లిక్ చేశాను, ఇక్కడ అంతే. ఓకే, ఎంటర్ నొక్కాను. ఇప్పుడు ఎస్ ప్రెస్ చేశాను. ఎస్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మీకు ఈ డిజైను వచ్చేసింది. ఓకే, నేను పుల్లంలో వచ్చాను. పుల్లంలో వచ్చి నేను మీకు చూపిస్తాను, ఆగండి. సో ఇప్పుడు మీకు డిజైన్ అంతా క్రియేట్ అయిపోయింది. ఇటువైపు డిజైన్ ఇదే కూడా స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ చూపిస్తున్నాను, ఆగండి. ఇదే స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇక్కడ లాస్ట్లో ఉన్నాయి. సో కరెక్ట్గానే ఉన్నాయి. ఇది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది కూడా ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇది ఇక్కడ నుంచి ఒక రన్ లైన్ తీసుకుని ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. నేను దీన్ని మర్జ్ చేస్తాను. సో ఇలాగ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి
ఈ ఆప్షన్ని ఇలా తీసుకుని ఇలా చేసేస్తే మర్జ్ అయిపోతుంది, డిజైన్ జాయింట్ అయిపోతుంది. సో ఈ డిజైన్ జాయింట్ చేశాను. సేమ్ అలాగా ఈ పక్క డిజైన్ కూడా జాయిన్ చేస్తాను. సో పక్క డిజైన్ కూడా సేమ్ నేను కింద నుంచి డిజైన్ చేసుకుని వస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇది ఇలాగా పక్క నుంచి చేశాను. ఇది క్రియేట్ చేశాను. ఓకే, ఇది క్రియేట్ చేశాను. ఇది విత్ డిజైన్ ఎక్కువైపోతున్నాయి కాబట్టి నేను ఒక్కొక్క లీఫ్ చేసి విత్ తగ్గిస్తున్నాను, అంటే ఒరిజినల్ విత్గా పెడుతున్నాను. సో ఈ పార్ట్ని అలా చేసుకుంటున్నాను. అంతా లెఫ్ట్ క్లిక్ చేసుకుని రైట్ క్లిక్ చేసుకుని వస్తున్నాను. నేను ఫస్ట్ లెఫ్ట్ క్లిక్ చేశాను, తర్వాత రైట్ క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మళ్ళీ ఎస్ ఫర్ సూరత్ ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసి ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ అంతా నాకు ఇమేజ్ అంతా క్లారిటీగా కనిపిస్తుంది. సో ఇక్కడ నాకు షేప్ కరెక్ట్గా రాలేదు. సో ఇప్పుడు లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఎండింగ్ చేసేస్తాను. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ క్లిక్ చేసి స్టార్టింగ్ చేస్తున్నాను. చూడండి, ఎంటర్ నొక్కేసాను. మళ్ళీ ఎస్ ప్రెస్ చేస్తాను. ఇక్కడ చూడండి, డిజైన్ క్రియేట్ అయిపోయింది. దీన్ని కూడా నేను విత్ తగ్గిస్తున్నాను, ఒరిజినల్ విత్ పెట్టేస్తున్నాను. దీన్ని కూడా నేను మర్జ్ చేసేస్తున్నాను. సో ఈ పార్ట్ ఆ పార్ట్ రెండు పార్ట్, ఈ ఇది ఒక పార్ట్లో మారిపోయింది, ఇది ఒక పార్ట్లో మారిపోయింది. సెంటర్ పార్ట్ వచ్చేసి మీకు డిజైన్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ ఇంపోర్ట్ అయితే తీసుకుంటున్నాను. ఈ పార్ట్ని అలా డిజైన్ క్రియేట్ చేసుకుని వస్తున్నాను. ఓకే, ఇది ఇలాగా క్రియేట్ చేశాను. క్రియేట్ చేసి ఇది పొలం ఒరిజినల్ ఇది చేసేస్తాను. సో ఓకే, ఇది ఇలా చేస్తాను. మీకు నేను ఇప్పుడు చిన్న ఒక లోగో డిజైన్ చేసి చూపించాను. ముందుగా ఇంకా మీకు చాలా ట్రిక్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంపోర్ట్ ఏ టూల్ మాత్రమే చెప్తున్నాను, తర్వాత వేరే టూల్ కూడా చెప్తాను. సో మీకు మీరు మా రోనా కెమెరాతో పాటు ఉండండి. మీకు ఎటువంటి డౌట్ ఉంటే మేము మీకు సాల్వ్ చేస్తాము. మా దగ్గర ఉంటే మేము మీకు ఫుల్ డిజైనరు ట్రైనింగ్, మిషన్ ట్రైనింగ్, అన్ని ట్రైనింగ్ నేను మీకు ఇచ్చేస్తాను. సో మీరు ఒక రూపాయి ఎవరికి ఇవ్వకుండా మీరు సొంతంగా యూట్యూబ్లో నేర్చుకుని మీరు వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఈ లోగో మీకు కంప్లీట్ చేశాను. సో మీకు మిషన్ సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కూడా మాకు మీరు కాల్ చేసుకోవచ్చు. మిషన్ కొనాలంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసుకోవచ్చు, 7989037289. ఈ నెంబర్కి కాల్ చేయండి, మీకు మంచి రేట్లో మిషన్ వస్తుంది. సో ఇది ఈ లోగో నేను క్రియేట్ చేసిన తర్వాత ఈ పేరు ఏదో ఒక పేరు మనం చేయాలి. నేను నా కంపెనీ పేరు చేస్తాను, రౌనక్ ఎంబ్రాయిడరీ, RAUNAKE ఎంబ్రాయిడరీ, EMBROIDERY ఎంబ్రాయిడరీ టైప్ చేసిన తర్వాత ఎంటర్, జీ ఫర్ జాగ్ ప్రెస్ చేశాను. ఇప్పుడు చూడండి, రౌనక్ ఎంబ్రాయిడరీ అని పేరు వచ్చింది. సో ఓకే, నేను ఈ నేమ్ని చిన్నది చేస్తాను. సో ఈ నేమ్ చిన్నది చేయాలంటే షిఫ్ట్ ఆల్ట్ కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి ఆల్ట్ ప్రెస్ చేసి ఇక్కడ పైన ఉన్న ఎరువు మీద ఇలాగ తగ్గిస్తే ఇది సమానంగా తగ్గుతుంది. మీకు డిజైను హైట్ విడుతూ సమానంగా తగ్గుతుంది, డీఫాల్ట్గా తగ్గుతుంది. సో నేను రౌనక్ ఎంబ్రాయిడరీ పెట్టాను. దీనికి కలర్ మార్చాలంటే కిందన కలర్ ఉంటుంది, దీనికి తీసుకున్నాను, మార్చాను. మార్చుకుని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ డిలీట్ చేశాను.
డిలీట్ చేసిన తర్వాత జీరో నొక్కుతున్నాను, నాకు ఒరిజినల్ సైజు వచ్చింది. సో ఈ డిజైన్ని కొద్దిగా మనం పెద్దది చేయాలంటే సేమ్ ప్రాసెస్, ఈ డిజైన్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఆల్ట్ పట్టుకుని మన ఈ కార్నర్లో పట్టుకుంటే ఈ డిజైన్ మనకి ఇలాగా పెద్దది అవుతుంది. ఓకే, సో ఈ డిజైన్ని సేవ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే ఫైల్ మీద క్లిక్ చేస్తారు. నేను ఇవంతా తీసేస్తున్నాను, తీసేసి మీకు డిజైన్ని రన్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఫస్ట్ మీకు పోయింది భాగంలో కూడా చెప్పాను, కట్ పేస్ట్ అంటే మనం ఏదే ఫస్ట్ రన్ చేయాలి దానికి కట్ పేస్ట్ చేసుకోవాలి. సో నేను ఈ పార్ట్ని ఫస్ట్ రన్ చేసుకోవాలి కాబట్టి కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి అంటే కట్. సో దీని ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉన్నాయి, టోటల్ మర్జ్ ఫైల్కి ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి. సో నేను కొద్దిగా కిందికి దించాను, కట్ పేస్ట్ చేశాను. ఇదే సెకండ్ వన్, ఇదే కట్ పేస్ట్ చేస్తాను. కంట్రోల్ ఎక్స్ కంట్రోల్ వి, ఇదే కూడా కట్ పేస్ట్ అయిపోయింది. సో దీన్ని కూడా మనకి స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ చూడాలంటే ఇదే స్టార్టింగ్, ఎందుకంటే దీనికి ఎండింగ్ పాయింట్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉండాలి. సో దానికి స్టార్టింగ్ పాయింట్ అక్కడ పెట్టాను, ఎండింగ్ పాయింట్ ఇక్కడ పెట్టాను. పెట్టిన తర్వాత దీన్ని కూడా కట్ పేస్ట్, మళ్ళీ సెకండ్ వన్ ఇదే కూడా ఉన్నాయి, దీన్ని కూడా కట్ పేస్ట్ చేస్తాను. దీన్ని స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటున్నాను, ఎండింగ్ పాయింట్ ఎక్కడ ఉంటే పర్వాలేదు, ఎందుకంటే ఈ కలర్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ దీనికి కట్ పేస్ట్, మళ్ళీ సెకండ్ కలర్ ఏమో యెల్లో కలర్ ఉన్నాయి, దానికి కట్ పేస్ట్. సో ఇప్పుడు జీరో నొక్కుతున్నాను, ఒరిజినల్ సైజ్ వస్తుంది. ఈ డిజైన్ని నేను మీకు రన్ చేసి చూపిస్తున్నాను, జంపింగ్ లేకుండా వితౌట్ జంపింగ్ మీరు మిషన్లో రన్ చేస్తే అస్సలు దారం కట్ అవ్వకుండా మీకు రన్ అవుతుంది. ఇదే మన డిజైనింగ్ సరిగా పంచింగ్ చేసుకుంటే మనకి మిషన్లో అస్సలు దారం కట్ అవ్వదు. సో నేను చూపిస్తున్నాను, టీ ఫర్ తమిళనాడు, షిఫ్ట్ ఆరు, ఆరు ఫర్ రాజస్థాన్ పట్టుకుని చూడండి మిషన్లు ఎలా రన్ అవుతుంది మీకు చూపిస్తున్నాను. ఇవి చూడండి, ఫస్ట్ ఒక రన్ లైన్ వెళ్ళింది, తర్వాత ఇంకో సెకండ్ రన్ లైన్ వస్తున్నాయి ఇలాగా. ఇవి చూడండి, ఇలాగా వెళ్ళింది, జిగ్జాగ్ కూడా పడుతున్నాయి. సో డిజైన్ కూడా నీట్గా ఫినిషింగ్గా వస్తుంది, మీకు ఎక్స్పోర్ట్ లుక్లో వస్తుంది డిజైన్ కూడా. ఓకే, ఇదే ఇది చూడండి సెకండ్ వన్, ఎక్కడ ఒక జంపింగ్ లేకుండా అలాగ రన్ అవుతుంది. ఓన్లీ ఈ సెకండ్ కలర్కి జంపింగ్ వస్తుంది, కానీ ఇదే థ్రెడ్ మీకు బయటికి రాదు, ఎందుకంటే థ్రెడ్ నీడిల్ చేంజ్ అయిపోతుంది, థ్రెడ్ బయటికి రాదు. అసలు ట్రిమ్మింగ్ లేకుండా మీకు ఈ డిజైన్ని ఉంటుంది. నేను ఈ డిజైన్ని సేవ్ చేయాలంటే ఫైల్కి వెళ్తాను, సేవ్ ఏజ్ డెస్క్టాప్. నేను ఇప్పుడు ఈఎంబి ఫైల్లోనే సేవ్ చేసుకుని ఉంటుంది, అంటే ఈఎంబి ఫైల్ అంటే ఒరిజినల్ ఫైల్. ఈఎంబి ఫైల్ని మీరు ఏదైనా కరెక్షన్ చేసుకోవచ్చు, డిఎస్టీ ఫైల్ని కరెక్షన్ చేయాలంటే చాలా కష్టం. సో నేను లోగో అని పేరు చేసి సేవ్ చేసేస్తాను డెస్క్టాప్లో. సో ఇలాగా మీరు డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లో కూడా నేను మీకు చెప్తాను, ఇంకా వేరే డిజైన్, ఇంకా వేరే ట్రిక్లో చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూడడానికి. మా రోనక్ ఎంబ్రాయిడరీ మిషన్కి మీరు అంతగా సపోర్ట్ చేస్తున్నారు, మిషన్ కూడా బాగా కొంటున్నారు. ఇంకా మీ సపోర్ట్ మాకు కావాలి, ఇంకా మంచిగానే మీరు మిషన్ కొనండి. ఇలాంటి కొత్త కొత్త వీడియో నేను కూడా మీకు పెడతాను. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా నేను మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు బయట వాళ్ళ దగ్గర డిజైన్ కొనుక్కోవడం లేదంటే బయట వాళ్ళకి అడగడం ఇలాంటి అవసరం అస్సలు ఉండదండి. మీరు మా రోనక్ ఎంబ్రాయిడరీ దగ్గర మిషన్ కొనండి, మీతో పాటు నేను ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్, గుడ్ బై.